దైవ మర్మములు సహోదరు భక్తింగారనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ముప్పై ఈరోజు భాగము గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమ మహిమపరచదమని చెప్పగా వింటిని ప్రకటన గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఏడో వచ్చినము ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయములో సంఘము తన భర్త కొరకు అలంకరింపబడిన పిండి కుమార్తెతో పోల్చబడినది ఆ పిండి కుమార్తె ప్రభు యొక్క ప్రేమను ఆనందమును జ్ఞానమును సంపూర్ణముగా అనుభవించుచు ఆయన హృదయ రహస్యములను కూడా ఎరుగునట్లు సిద్ధపరచబడినది మనము పరలోకమునకు వెళ్ళినప్పుడు ఏ బలవంతము లేకుండా ప్రతి విషయము ప్రభు మనతో పంచుకొను కావున నిత్యత్వమునకు ఆయనకు లోబడి ఉంటకు మనము సంతోషముతో అంగీకరించేదము నీవు ప్రభువునకు చెందిన వ్యక్తిగా ఉండవలనని ప్రభు ఎందుకు కోరుచున్నాడో ఇప్పుడు నీవు గ్రహించగలిగితివా ఆయన నిన్ను పిలిచి ప్రేమించి క్రమశిక్షణలోనికి తెచ్చుటలో ఆయన ఉద్దేశమును గ్రహించితివా ప్రభు తానే పరలోకపు సంతోషముతో నీ ఎడల ఆనందించుటయను దేవతతుల సహితము ఎరుగని సన్నిహిత సంబంధము తండ్రి అయిన దేవునితోనూ కుమార్నితోనూ పరిశుద్ధాత్మునితోనూ నీవు కలిగి ఉండవలను అన్నదియే ఆ ఉద్దేశము అతి మధురమైన ప్రేమను నిరంతరము నీవు అనుభవించవలననియు పరలోక సంబంధమైన నిత్యమైన ప్రేమను అనుభవించుట ద్వారా కలుగ ఆనందమును నీవు ఎరగవలను అన్నదియే ఆయన ఉద్దేశము పరలోకపు అధికారములన్నీ దేవుని మహిమ సౌందర్యము నీలో చూడగోరుచున్నవి ఆయనకు ఆనందమును మక్కువను కలిగించు వ్యక్తివిగా నీ ఉండవలనని ప్రభు కోరుచున్నాడు అట్టి ఆనందములోనికి నిన్ను తెచ్చినట్లు ప్రభువును అనుమతించవా ప్రైస్తడ్